సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను మర్నాడు పత్రికా విలేకరిని, ఫిబ్రవరి 14 కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీ లవర్ని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తారా? బాక్స్ బద్దలవుతుంది సార్. స్త్రీలింగానికి పుల్లింగానికి బయట కనిపించే తడాలో కురులు ఒకటి. మీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే ఎవరి మూలంగానైనా ఎప్పుడైనా ఖచ్చితంగా సమస్య రావచ్చు. ప్లీజ్ 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 సారీ సార్ సారీ. పోవయ్యా పో. హాయ్ డార్లింగ్. స్ట్రాలో గురించి నువ్వు విన్నావా? వినలేదు. దాని గురించి చెప్పడానికి ముందు నువ్వు నాకు జస్ట్ ఒక సూపర్ డార్లింగ్. ఇక్కడ కూడా ఒకటి. అయ్యో నరాలు జివ్వుమంటున్నాయి. పొత్తున కనీసం పళ్ళైన చూడండి, కానీ దీనికంత బిల్డప్. చూడు ప్రియా, ఈ స్ట్రాని తీసి ఇలా నోట్లో పెట్టుకొని అలా గ్లాసులో పెట్టి ఇలా జుర్రుకోవాలి. ఏది నీ నోట్లో పెడతాను, నోరు చాపు. ఇప్పుడు జుర్రుకో, త్వరగా జుర్రుకో. నువ్వు నా నోట్లో పెట్టాలి. అరే రే, వీడి నోట్లో దాన్ని, దాని నోట్లో వీడిది. సార్ మీరు బాగా లెంగ్త్లోనే ఉంది, లోపలికి బయటికి పెట్టి పెట్టి తీసాడుకుంటున్నారు. ఎన్ని నెలలుగా లవ్ చేసుకుంటున్నారు? ఏంటి ఏళ్ళ తరబడా? పోనీ ఎన్ని నెలలు? సారీ, మేము అంతవరకు రాలేదు. అవి నేను అడిగేది కడుపు గురించి కాదు, మీ ప్రేమ గురించి. నువ్వు అక్కడ ఒకటి పిచ్చోళ్ళ ఉన్నావే, మాసాలు వారాలు కాదయ్యా. కొద్దిసేపటికి ముందే బస్ స్టాప్ కు వెళ్ళాను, పాప అక్కడ నవ్వుతూ ఒంటరిగా నించోనుంది. పక్కకి పిలిచాను, మ్యాటర్ వర్కౌట్ అయ్యి వెంటనే పికప్ చేసుకుని రెస్టారెంట్ తీసుకొచ్చేసాను. ఇదిగో తెల్ల చొక్కా తెల్ల పెంట వేసుకున్నది మాత్రం సరిపోదయ్యా. ఎవరు లవరు, ఎవరు సెటప్ అన్నది తెలుసుకుని డీసెంట్ గా క్వశ్చన్ చేయాలి. అడిగాడు కదా అని పొరపాటు కూడా నోరు తెరవకు, అడ్డమైన రతులు రాస్తాను. Yeah.